సినిమా ఇండస్ట్రీలో జాబ్ సంపాదించాలంటే సినీ హైర్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. అందరికీ నా వందనములు. నేను వచ్చి ఇంత పెద్ద ఫంక్షన్ అని నేను నిజంగా అనుకోలేదు. ఎప్పుడో ప్రీ రిలీజ్ వచ్చి కొద్దిగా లో ప్రొఫైల్గా చేస్తారు ప్రసాద్ గారు. ఇది వచ్చి దర్బారు పెద్ద హిట్ అవుతుంది అని ఆల్రెడీ తెలిసిపోయింది అనుకుంటాను. అందుకే ఇంత మంచి ఫంక్షన్ చాలా సంతోషంగా ఉంది. 70 ఏళ్ళు అవుతుంది. ఇంకా నేను వచ్చి హీరోగా యాక్ట్ చేస్తున్నానంటే అదొచ్చి మీ అభిమానం, మీ ప్రోత్సాహం, అదే నాకు వచ్చి ఈ ఎనర్జీ. కొందరు అడుగుతారు ఎలాగొచ్చి మీరు ఇంత ఎనర్జీగా ఉన్నారు, ఇంత సంతోషంగా ఉన్నారు, 70 వయసు అయింది అని అడుగుతారు. నాన్న వాళ్ళకి చెప్పేది తక్కువగా ఆశపడండి, తక్కువగా వరి తక్కువ చేసుకోండి, తక్కువగా భోజనం చేయండి, తక్కువగా నిద్రపోయండి, తక్కువగా ఎక్సైజ్ చేయండి, తక్కువగా మాట్లాడండి. ఇవన్నీ చేస్తే సంతోషంగా బాగుంటాం. 1976 నాకు వచ్చి తెలుగులో వచ్చి అంతులేని కథ రిలీజ్ అయింది. 76 ఇక్కడుండే వాళ్ళు 99% ఎవరు వచ్చి అప్పుడు పుట్టినరు. అప్పటి నుంచి మీ అభిమానం తమిళ్లో వచ్చి తమిళ్ ఆడియన్స్, తమిళ జనాలు ఎంత నన్ను ప్రేమిస్తారో అదే ప్రేమ తెలుగు వాళ్ళు వచ్చి నాకు ఇచ్చేది నా భాగ్యం. ఇది నా పూర్వజన్మ సుకృతం. తెలుగు జనాలు సినిమా ప్రియులు, సినిమా రసికలు, అది మంచి సినిమా ఎప్పుడూ వాళ్ళు వచ్చి ప్రోత్సహిస్తారు. ఇప్పుడు నేను పిక్చర్ చేసింది కంప్లీట్గా మన పెద్దరాయుడు కానీ, బాషా కానీ, నరసింహ కానీ, చంద్రముఖి కానీ, రోబో కానీ, అది రజనీకాంత్ ఉండాడు కాబట్టి ఆ పిక్చర్ బాగా ఆడలేదు. ఆ పిక్చర్ బాగుండింది కాబట్టి బాగుండింది దాంట్లో రజనీకాంత్ ఉండాడు అంతే. అందరూ పిక్చర్ బాగానే ఆడాలి, సక్సెస్ఫుల్ పిక్చర్ చేయాలి అని పిక్చర్ తీస్తారు. కానీ పిక్చర్ తీసేటప్పుడు ఒక మ్యాజిక్ దొరుకుతుంది, ఆ మ్యాజిక్ మన చేతిలో లేదు. ఆ పిక్చర్ బాగొస్తుంది అది మన చేతిలో లేదు. సో ఈ పిక్చర్ దర్బార్, ఆ పిక్చర్ చేసేటప్పుడు ఆ మ్యాజిక్ మనకు తెలిసిపోయింది. అండ్ మురుగదాస్ గారు వచ్చి ఎంత పెద్ద డైరెక్టర్ అని మీకు అందరికీ తెలుసు. సో ఆయనతో పనిచేయాలని ఒక 15 ఇయర్స్గా నేను ట్రై చేశాను, అది కుదరలేదు. ఇప్పుడే వచ్చి అది కుదిరింది. ఈ సబ్జెక్ట్ వచ్చి కంప్లీట్గా 2.0 మన సుభాష్ కిరణ్ గారు ప్రొడ్యూస్ చేశారు. చాలా మంచి మనిషి, నా చాలా మంచి ఫ్రెండు. అండ్ బాగా సినిమా అంటే ఆయనకు వచ్చి అంత హ్యాపీ అండ్ సంతోషం. అంత పెద్ద బిజినెస్ మ్యాన్ ఆయనకు వచ్చి ఒక టైంపాసే వచ్చి సినిమా చూసేది. ఒక ఎవ్రీడే అంత బిజీ అవుతే కూడా ఒక పిక్చర్ తీసేయని వచ్చి నిద్రపోయేది. సో ఇప్పుడు కూడా ఇంకొక పిక్చర్ మన బాహుబలి లాగా ఒక పెద్ద పిక్చరు, అది వచ్చి పొన్నియిన్ సెల్వన్ అని ఆ పిక్చర్ తీస్తున్నారు. సో ఈ పిక్చర్ వచ్చి పోలీస్ క్యారెక్టర్, చాలా రోజుల తర్వాత నేను వచ్చి ఆదిత్య అరుణాచలం అని ఒక పోలీస్ క్యారెక్టర్ని ఈ పిక్చర్లో చేస్తున్నాను. ఇది వచ్చి సబ్జెక్ట్గా చూస్తే ఎవరికైనా ఈ సబ్జెక్ట్ అలాగే చెప్తే
ఈ ఈ సబ్జెక్ట్ని వచ్చి పిక్చర్ తీసేదానికి ప్రొడ్యూసర్లు ఎలాగ సరి అని చెప్పారు, ఎలాగ ఓకే చెప్పారు అనిపిస్తుంది. ఈవెన్ హీరో కానీ కానీ ఈ పిక్చర్లో వచ్చి ఆయన ఇచ్చిన ఆ స్టోరీ, ఆ స్క్రీన్ ప్లే, ద వే ఆఫ్ స్టోరీ టెలింగ్ అండ్ మన సంతోష్ శివన్ కెమెరామెన్ అండ్ మన ఎడిటర్ అండ్ మన అనిరుద్ ఈ పిక్చర్కి వచ్చి కంప్లీట్గా లైఫ్ ఇచ్చిండారు. అండ్ మన రామలక్ష్మణ్ గారు వాళ్ళు వచ్చి ఆ టొప్పి వేసుకొని ప్యాంట్ వేసుకుని ఉన్నారు, కానీ కావి దశ వేసుకుని ఉండాలి. యాక్చువల్గా వాళ్ళు యోగిలు, వాళ్ళు సాధారణం కాదు. సో ఈ పిక్చర్ వచ్చి కంప్లీట్గా మన తిరుపతి ప్రసాద్ గారు వచ్చి ఈ పిక్చర్ని, ఐ మీన్ తిరుపతి ప్రసాద్ గారు వచ్చి ఒక 20 ఇయర్స్ నుంచి నాకు తెలుసు. సో పిక్చర్ బాగా ఆడితే కూడా ఒకే ఎక్స్ప్రెషన్గా ఉంటారు, పిక్చర్ బాగా ఫెయిలర్ అవుతే కూడా సంతోషంగానే ఉంటాడు ఆయన. సో అంతా లైఫ్ అంతా చాలాగా ఈజీగా చేసుకునే మనిషి. సో డెఫినెట్గా ఈ దర్బార్ పిక్చర్ వచ్చి మీకు వచ్చి కంప్లీట్గా ఒక 160 పిక్చర్స్ నేను యాక్ట్ చేస్తున్నాను, బట్ ఈ పిక్చర్ వచ్చి కంప్లీట్గా ఒక యాక్షన్ థ్రిల్లర్. ఇది మీకు వచ్చి మంచి ఒక ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. మన సునీల్ శెట్టి అండ్ అందరూ చాలా బాగా యాక్ట్ చేస్తుండారు. అండ్ అందరికీ ఈ పిక్చర్లో వచ్చి పనిచేసిన అందరికీ కంప్లీట్గా నా వచ్చి కృతజ్ఞతలు చెప్పి మీ అందరికీ వచ్చి నా పెద్ద నమస్కారం ఇచ్చి మీకు వచ్చి మీ ఇంత ప్రేమ, మీ ఇచ్చే ప్రేమకి నాకు వచ్చి నాకేం చెప్పాలంత నాకు వచ్చి వార్తలు లేవు. మీరంతే ఆ దేవుడిని వచ్చి సంతోషంగా మీరు ఆరోగ్యంగా ఉండాలని, దేవుడు ఆశీర్వదించాలని దేవుడిని కోరుకొని మీరందరూ జాగ్రత్తగా ఇల్లుకి వెళ్ళి జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి నేను వచ్చి సజ్జవుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.